Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. BJP YCP మధ్య ఏం జరుగుతోంది? సడన్ గా YCP కన్నెర్ర ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సఖ్యత ఉందన్నది మొన్నటి మాట. ఇప్పుడు పరిస్థితి మారినట్లు కనిపిస్తోంది. అందుకు తాజాగా క్యాబినెట్ భేటీ నిదర్శనమనే ప్రచారం జరుగుతోంది. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కేంద్రంతో సన్నిహితంగానే ఉంటూ వస్తున్నారు. మొదటిలో ఎలా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విషయంలోనూ కేంద్రం నుంచి సహకారం రావడం లేదు. ప్రత్యేక హోదా, పోలవరం లాంటి విభజన సమస్యలను పక్కన పెడితే రాష్ట్రానికి అవసరమైన నిధులు కూడా ఇవ్వడం లేదు. అప్పులు చేసుకునేందుకు కూడా స్వేచ్ఛ ఇవ్వడం లేదని ప్రభుత్వ వర్గాలే పలుమార్లు చెప్పాయి. కేంద్ర బడ్జెట్లోనూ ఏపీకి తీవ్ర నిరాశ మిగిలింది. అయినా కానీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని పల్లెత్తు మాట అనలేదు. అయితే ప్రతి విషయంలోనూ కేంద్రానికి బహిరంగంగానే మద్దతు తెలుపుతూ వచ్చింది. కరోనా సెకండ్ వేవ్ కష్టకాలం, వ్యాక్సినేషన్ సమయంలోనూ కేంద్రానికి మద్దతుగా నిలవాలి అంటూ ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సైతం జగన్ సూచించారు. ఒకటేంటి, ఇలాంటి ఎన్నో సంఘటనలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య స్నేహబంధానికి ఉదాహరణలుగా నిలుస్తాయి. కానీ సడన్గా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వాయిస్ మారిపోయింది. తాజాగా ఏపీ కేబినెట్ భేటీ ముగిసిన వెంటనే స్వయంగా మంత్రి పేరుని నాని బీజేపీపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నంత వరకు దించేయడానికి బీజేపీ కుట్రలు పన్నుతోంది అన్నారు. ఇటీవల ఎంపీ విజయసాయి సహా ఇతర ఎంపీలు సైతం కేంద్రం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రధాని ముందే పార్లమెంట్లో వైసీపీ నేతలు నిరసన గళం వినిపించారు. ఈ పరిణామాలతో కేంద్రం రాష్ట్రం మధ్య దూరం పెరిగిందనే ప్రచారం జరుగుతుంది. ఇలాంటి సమయంలో ఏపీ కేబినెట్ భేటీలో సీఎం జగన్ నేరుగా ఇద్దరు బీజేపీ నేతల పేర్లు ప్రస్తావించారనే టాక్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు కేంద్రం, మరోవైపు కాగ్, ఇంకోవైపు ప్రసార మాధ్యమాల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వస్తున్న వరుస కథనాలు ప్రభుత్వాన్ని గొక్క తిప్పుకోనివ్వడం లేదు. అందుకే ముఖ్యమంత్రి తన అసహనాన్ని కేబినెట్లో మంత్రివర్గ సహచరుల ముందు బయటపెట్టినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై బీజేపీ నేతలు ఎలా మాట్లాడతారని కేబినెట్ భేటీలో జగన్ ప్రస్తావించినట్లు తెలుస్తోంది. కేంద్రం అప్పులు చేయకుండా ఉంటే తమను ప్రశ్నించడంలో అర్థం ఉందని, కానీ కేంద్రమే లక్షల కోట్లు అప్పులు చేస్తూ తమను ఎలా ప్రశ్నిస్తుందని సీఎం జగన్ నేరుగా ప్రశ్నించినట్లు సమాచారం. ఇదే విషయాన్ని మంత్రి పేరుని నాని మంత్రిమండలి తరువాత జరిగిన మీడియా సమావేశాలలో సైతం ప్రస్తావించారు. సుమారు 3.5 గంటల పాటు జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. నాన్ ఎజెండా అంశాలపైనే హాట్గా చర్చ జరిగింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కేంద్ర ఆర్థిక శాఖ రాసిన లేఖ కూడా ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. అసలు ఏపీ అప్పుల విషయం కేంద్రం ఎలా మాట్లాడుతుందని మంత్రి మండలిలో ప్రస్తావనకు వచ్చింది. కేంద్రం అప్పులు చేయకుండా ఉంటే తమను ప్రశ్నించొచ్చనే భావన కేబినెట్లో వ్యక్తమైనట్లు తెలుస్తోంది. కాషాయ కండువా కప్పుకున్న ఓ వ్యక్తి ముఖ్యమంత్రి కావాలని ఆరాటపడుతున్నారంటూ వ్యాఖ్యానించడం కలకలం రేపుతోంది. అసలు ఉన్నట్టుండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య గ్యాప్ ఎందుకు వచ్చింది, మంత్రుల స్వరం ఎందుకు మారింది అన్నది ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఓవైపు కేంద్రంపై మంత్రి మండలిలోనే అసహనం వ్యక్తం కాగా, మరోవైపు మంత్రులను తీవ్రంగా మందలించినట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో ముగ్గురు మంత్రులు చాలా ఇనాక్టివ్ అయ్యారని సీఎం అన్నట్లు తెలుస్తోంది. తాను ప్రతి అంశాన్ని స్టడీ చేస్తానని అన్న సీఎం జగన్ కొందరు మంత్రుల పేర్లు పెట్టి మరీ మందలించినట్లు సమాచారం. ఇటీవల కాలంలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తోందని, విమర్శలకు డాక్యుమెంటల్ ఎవిడెన్స్ను చూపించడంతో అందరూ దానిని నమ్మే పరిస్థితి వస్తోందని మంత్రులతో సీఎం అన్నట్లుగా తెలుస్తోంది. ఈ అంశాలు అటు జనంలోకి వెళ్ళిపోతున్నాయని, మీరు ఎందుకు వాటిని గట్టిగా కౌంటర్ చేయలేకపోతున్నారని సీఎం వారిని ప్రశ్నించినట్లు సమాచారం. ఇదే విధంగా ప్రజల్లోకి ఇష్యూలు వెళితే మనం ఇబ్బంది పడాల్సి వస్తోంది అంటూ సీఎం ప్రస్తావించారని చెబుతున్నారు. ముఖ్యంగా బీజేపీకి చెందిన ఇద్దరు నేతల పేర్లను ప్రస్తావిస్తూ వారు మాట్లాడుతూ ఉంటే మీరెందుకు కౌంటర్ చేయడం లేదని సీఎం మంత్రులను తీవ్ర స్వరంతో మందలించినట్లు తెలుస్తోంది. మీరు ఇలానే ఉంటే చాలా ఇబ్బందులు వస్తాయని సీరియస్ అయినట్లు సమాచారం. అలాగే పులిచింతల గేట్ల విషయంలో కౌంటర్ చేయలేకపోతున్నారని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం నేతలు అరెస్ట్ అయితే ప్రతిపక్ష నాయకుడిని అన్యాయంగా అరెస్ట్ చేశారని చెప్పుకోవడంలో వారు సఫలం అయ్యారని, ఇలాంటి అంశాలను మంత్రులు సరిగ్గా డిఫెండ్ చేయడం లేదన్నారు. చివరకు ఈ అంశాలను కూడా ప్రభుత్వం డిఫెండ్ చేయాల్సి వస్తోందన్నారు. ఇటీవల టీడీపీ నాయకుడిని అరెస్ట్ చేస్తే ఆ విషయంలోనూ అన్యాయంగా అరెస్ట్ చేసినట్లు ప్రచారం జరిగిందని, అలాంటి అంశాల్లో కూడా ఎందుకు ఇన్యాక్టివ్గా ఉంటున్నారని సీఎం అన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ గ్యాప్ రావడానికి ఎంపీ రఘురామ వేసిన బెయిల్ పిటిషన్ కారణమనే మరో ప్రచారం ఉంది. ఈ నెల 25న దీనిపై తుది తీర్పు వస్తుందని భావిస్తున్నారు. ఇదంతా కేంద్రానికి తెలిసే జరుగుతోందని, అందుకే సిబిఐ అధికారులు కోర్టులో చేతులెత్తేశారని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. ఇంకా ఇలానే మెత్తగా ఉంటే బయట జరుగుతున్న ప్రచారమే నిజమవుతుందని, బీజేపీ రాజకీయాలు చేస్తున్నప్పుడు మనం ఎందుకు సైలెంట్గా ఉండాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం.
మరోవైపు పీకే నుంచి కూడా వైసీపీ సంకేతాలు అంది ఉంటాయని, బీజేపీకి దూరంగా జరిగి కేంద్రానికి ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేస్తున్న కూటమిలో జగన్ను చేర్చాలని ఆయన ఆరాటపడుతున్నట్లు ఎప్పటి నుంచో ప్రచారంలో ఉంది. ఇది కూడా బీజేపీపై స్వరం మార్చడానికి కారణమని భావిస్తున్నారు. దీనికి తోడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏపీలో ఆకస్మిక పర్యటన కూడా పలు అనుమానాలు పెంచుతోంది. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మధ్య గ్యాప్ పెరిగిందనే ప్రచారం ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతోంది.